ఏడ సంది లేకుండా గోప్రో బయట పెట్టి ఇవి ఇవి పవర్ బ్యాంక్ బయట బరువు అనేది వేసుకుంటేనే తెలుస్తుంది బరువు బై బై. హాయ్ హలో వెల్కమ్ టు సీక్వెన్. ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడే ఇంటర్ అయ్యాను ఎక్కడగా రాజు వస్తుందంట వెయిటింగ్ అండ్ ఎందుకనే తమ్మెల్లో చూసారు అండ్ నా గొంతు కొంచెం పోయింది ఎందుకంటే చిచ్చపల్లికి పోయినా ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి లేకపోతే ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు రాజు అయితే వస్తున్నారు. అండ్ నేను రాజు మొత్తానికి అయితే బయలుదేరినాం. ఎక్కడికి ఏంది అనేది చెప్తే ఇప్పుడు నేను కాకుండా రాజే చెప్తాడు. రాజు హాయ్ రా. హాయ్. ఏంటి ఎక్కడికి ప్రయాణం అనేది? ఎయిర్పోర్ట్ వరకు. అక్కడి నుంచి అందరూ తెలిసిందే రష్యాకి వెళ్తున్నాం. రష్యాకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రిటర్న్? అంటే రష్యా నుంచి రిటర్న్ అయితే 30 డేస్ తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నా లేదంటే ఇక్కడికి రిటర్న్ అవుతున్నా తెలియదు. నువ్వైతే వీలైనంత తొందరగా అయితే రావద్దు. కనీసం ఒక 2 కాలాలు ఆడి ఉండాలి, చలికాలం ఎండాకాలం దాకా. ఏమైంది? ఓకే. ఇప్పుడే ఇందాక నేను హడావిడిలో కారు ఎక్కినా ఎందుకంటే చాలా ఎడ్జ్ టైంలో వచ్చేసినాం అనమాట. ప్రతిసారి మేము అంతే, కొత్త ఏం కాదు. ఏ ట్రిప్కి వెళ్ళినా కరెక్ట్ 5 నిమిషాల ట్రైన్కి 10 గంట ముందు ఫ్లైట్ కూడా అంటే చాలా గ్రేట్ అది. సో ఈసారి కూడా అట్లా అయింది. మొత్తానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం అండ్ రాజు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు ఇవాళ. అండ్ లైఫ్లో ఇంత బిజీగా ఎప్పుడు లేడము. అండ్ అనుకోవడం పడుతుంటే కూడా నాకు ఇంట్లో చెమటలు పట్టినయ్యా. అండ్ ఇంకోటి ఏంటంటే రాజుగారి పొట్ట ఎప్పుడు ఫుల్ ఉండదో లేదో తెలియదు కానీ అండ్ దాకా మాత్రం ఏడ సందు లేకుండా గోప్రో బయట పెట్టి ఇవి ఇవి పవర్ బ్యాంక్ బయట ట్రావెలర్ కష్టాలు. సో ఇంకా వెయిటింగ్ ఎందుకు? ఒక పర్సన్ వస్తున్నాడు, ఒక కెమెరా తీసుకునేది ఉంది. అది ఒకదా వస్తే తీసుకుంటా, ఒక 15 మినిట్స్ అట్లా వెళ్ళింది. లేదంటే ఇంకా మనం వెళ్ళాలి. సో చాలా ఫాస్ట్గా వచ్చినాం, మాకు చాలా టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు బ్రైట్నెస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు అడిగి టైం చాలా తక్కువ ఉంది. నేను ఎక్కువ సేపు టైం తీసుకోవద్దు ఎందుకంటే అపాయింట్మెంట్ ఉంటుంది. చెప్పాను మీరు ఎక్కువ చెప్పారు. ఏం లేదు, ఎట్లా అనిపిస్తుంది రా ఫస్ట్ టైం? అంటే మన దుబాయ్ కంటే ఇది కొంచెం అంటే దుబాయ్ ఎమోషను రష్యా అంటే నేను నా లిస్ట్లో ఆనెస్ట్గా ఎన్నో లేదు రష్యా. మామూలుగా వేరే ఒక 10 కంట్రీస్ వేరే కంట్రీస్ ఉండే, బట్ రష్యా ఒకటే ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు రష్యాకి వెళ్తున్నాము. ఎవరు ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకున్నా రష్యా ఓపెన్ ఉంది. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వీసా చాలా ఈజీ, అవన్నీ దాని రిలేటెడ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తాయి. ఇంకా అంతే ఇంకేమన్నా. అండ్ ఇది అన్ప్లాన్డ్ కదా మ్యాక్సిమం? అంటే అన్ప్లాన్డ్ అంటే సడన్ ప్లాన్డ్. ఓకే, రష్యా తర్వాత అనుకో. అంతే, రష్యా తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. అంతే. అండ్ మీతో పాటు ఇంకెవరైనా వస్తారా ఈ ట్రిప్లో? వస్తారు. ఫోన్ వచ్చింది రాజుకు, అదే కెమెరా గురించి. నేను అండ్ నా గొంతు పోయిందని చెప్పిన కదా, సో ఎక్కువసేపు అయితే మాట్లాడలేను. అండ్ రాజుకు కూడా టైం చాలా తక్కువ ఉంది, ఇంక వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా బిజీగా ఉండు, లగేజ్ ఎక్కువైందని వాడు స్వెటర్ కూడా బయట వేసేసుకున్నాడు. ఆ కెమెరా 2 కిలోలు ఉందని బ్యాలో పెడతలేడు. సో ఏంది పరిచయం పరిచయాలు అండి. సో రాజు లోపలికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాం. మొత్తానికి టెన్షన్ టెన్షన్లో రాజు బోర్డింగ్ పాస్ కోసం నిల్చున్నాం మేము కూడా నిల్చున్నాం. అండ్ లగేజ్ మాత్రం బీభత్సంగా ఉంది, మరి ఎట్లా మోస్తారు ఏమన్నా? బరువు అనేది వేసుకుంటేనే తెలుస్తుంది బరువు తెలుగు బరువు బాధ్యతలు అంటే. ఇంత మంచి నెలకారు ఉన్నట్టే ఉంది ఆయన అసలు భవితలు. రాజు ఇంకా ఆల్ సెట్ గో, ఇంకా బై బై. మొత్తానికి ఇంకా రాజు వెళ్ళిపోయాడు, ఇంకా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా. మామూలుగా అయితే మేము యాక్టివ్ మీద వస్తుండే, బట్ ఈరోజు
వర్షం పడ్డది. సో ఇక అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ చాలా హడావిడి ఉండే, ఎందుకంటే చాలా తక్కువ టైంలో వెళ్ళినా. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే రాజు వేరే వాళ్ళ గురించి ఆగిండు, సో దానివల్ల ఇంకొంచెం టైం పట్టింది. మొత్తానికి డెడ్ ఎండ్లో వెళ్ళిండు. ఇంకొక ఇప్పుడు యాక్చువల్లీ 4:50 అవుతుంది, ఇంకొక 30 మినిట్స్లో రాజు అవుతుంది. అండ్ తొందరగా అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తుంది చూద్దాం రాజుని. ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను. అండ్ అంతే ఇంకా. అండ్ రాజు వీడియోస్ అయితే ఫాలో అవుతారు పక్క, కావాలని ఇంకా నేను కూడా అనుకుంటున్నా. అంతే. లిసన్ కేర్ఫుల్లీ, జాయిన్ మీ, ఫాలో మీ ఆన్ ఫేస్బుక్, నెక్స్ట్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్, నెక్స్ట్ టుగెదర్ వీ మస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్.